ఇక ఈ పవర్ కట్ల గురించి పేపర్లో రాస్తున్నారు బొగ్గుకు డబ్బులు లేవు అందుకే పవర్ కట్లని. మనకు ఫిబ్రవరిలో పవర్ కట్లు అంటే ఏప్రిల్ మేలో ఊహించుకోవచ్చు. ఈ లోపల ఏమైనా చేస్తారా, చేయడానికి అవకాశం ఉందా చూద్దాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వ్యాపారవేత్త, అందులో ఏమీ అనుమానం లేదు నాకు. వ్యాపారవేత్తలు జనరల్గా వ్యాపారమే ఆలోచిస్తారు. ఈ రాష్ట్రం అనే నడపటం అనే వ్యాపారం ఎలా చేయాలని ఆయన ఆలోచన చేస్తున్నాడని అనుకుంటున్నాను. లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు కళ్ళకు కనబడుతోంది, పోతుంది కరెంటు పోతుంది అనుకున్నాం, కానీ ఫిబ్రవరిలో అనుకోలేదు. ఇవాళ ఎంత ఉంది ఓపెన్ మార్కెట్లో? 4 రూపాయల రేటు ఉంది. పీక్ డేస్లో 16-18 రూపాయలకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనం అసలు కొనలేము. ఏంటి దీన్ని ఎలా పొలిటికల్గా ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఏదని ఇప్పుడు మోడీలాగే మనం కూడా పాత గవర్నమెంట్ వల్లే అయిందంటే కాదు, దాన్ని రెక్టిఫై చేయాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల చాలా అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్మబట్టే కదా ఆయనకి అన్ని నోట్లు వచ్చాయి. వాటిని ఇంక నేనేమీ చేయలేనండి, చంద్రబాబు గారు మొత్తం తగలేసిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలంటే ఎందుకు ఇక గవర్నమెంట్లు మారటం, మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ ఇవన్నీ ఎందుకు? ఏం చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్? లేదు, నాకు ఇవ్వండి మొత్తం సీట్లు, నేను చేసి తీసుకొస్తాన్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు, వాళ్ళకే మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అని. అసలు నిజంగా వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అనుకుంటే కేరళకి ఎప్పుడు ఏమి ఇవ్వకూడదు, బెంగాల్కి ఇవ్వకూడదు, నవీపట్నానికి ఇవ్వకూడదు, యూపీకి ఇవ్వకూడదు. ఎన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి, అవేం ఆగిపోవట్లేదే. మన ఆంధ్ర ఒక్కటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రం మన మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ వస్తే ఇస్తారా? ఇది అసలు సమాధానం ఇది? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.